అగ్నిపద్ ఆందోళనల నేపథ్యంలో అప్రమత్తమైన రైల్వే అధికారులు విశాఖపట్నం రైల్వే స్టేషన్ ను మూసివేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిన్న జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా రైల్వే స్టేషన్ ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకు స్టేషన్ మూతలో ఉంటుందని, అప్పటి వరకు ఎవరిని లోపలికి అనుమతించబోమని ప్రకటించారు. కాగా ఇప్పటికే బయలుదేరి విజయవాడ మీదుగా విశాఖపట్నం చేరుకోవాల్సిన రైళ్లు దువ్వాడ వద్ద, హౌరా నుంచి వచ్చే రైళ్లను కొత్త వలస వద్ద నిలిపివేసి దారి మళ్లిస్తామని అధికారులు తెలిపారు. రైళ్లు విశాఖ రాకుండా చర్యలు తీసుకున్న అధికారులు స్టేషన్కు 1 కిలోమీటర్ ముందు బారికేడ్లు ఏర్పాటు చేసి స్టేషన్లోకి ఎవరూ చొరబడకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఉదయం 7 గంటల వరకు ఉన్న ప్రయాణికులను మాత్రం ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. విశాఖలో అయితే రైల్వే శాఖ అధికారులందరూ కూడా పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. భద్రతా వలయంలో అయితే విశాఖపట్నం రైల్వే స్టేషన్ అయితే ఉంచారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకా లేదా సాయంత్రం వరకు అనేది ఫర్దర్ అప్డేట్స్ వచ్చిన తర్వాత, అంటే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత రీఓపెన్ చేసే పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో వాల్టేర్ డివిజన్ కు సంబంధించి కూడా నీరెస్ట్ లో ఉన్న రైల్వే స్టేషన్లు అన్నింటినీ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు, అంటే పెందుర్తి, దువ్వాడ, కొత్త వలస ఇలా అనకాపల్లి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ అన్ని కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. కానీ విశాఖపట్నం రైల్వే స్టేషన్ అయితే పూర్తి స్థాయిలో మూసివేశారు. అయితే దీనికి సంబంధించి మనకి మరింత మనతో మాట్లాడడానికి కూడా స్టేషన్ మేనేజర్ సురేష్ గారు ఉన్నారు. ఆయన మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ ఎలా ఉంది ఏ వాల్టేర్ డివిజన్ పరిధిలో, మన విశాఖ స్టేషన్ పరిధిలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? నమస్కారం అండి, నా పేరు సురేష్, విశాఖపట్నం రైల్వే స్టేషన్ మేనేజర్. ఇప్పుడైతే ఈ అగ్నిపద్ కారణంగా నిన్న సికింద్రాబాద్ లో జరిగిన అల్లరి కారణంగా మనం సెక్యూరిటీ కమిషనర్ ఆఫీస్ కమిషనర్ విశాఖపట్నం ఆఫీస్ మీటింగ్ దాని మీద ఏంటంటే ఈరోజు అటాకింగ్ చేస్తారని చెప్పేసిన ఉద్దేశంతో రాత్రి 12 గంటల నుంచి కూడా 11 ట్రైన్స్ విశాఖపట్నం నుంచి బయలుదేరి 11 ట్రైన్స్ క్యాన్సిల్ చేశాము. అలాగే విశాఖపట్నం రావాల్సిన ఒక 13 ట్రైన్స్ క్యాన్సిల్ చేశాము. అలాగే విశాఖపట్నం మీదుగా వెళ్ళేవి ఒక 8 ట్రైన్స్ డైవర్షన్ బైపాస్ లైన్ లో డైవర్షన్ పెట్టే ఉంటాయి. మధ్యాహ్నం 14 అవర్స్ వరకు కూడా ఈ సిచ్యువేషన్ ఇలా ఉంటుంది. తర్వాత ఎప్పటికప్పుడు సందర్శించుకొని సెక్యూరిటీ కమిషన్ ఆదేశాల మేరకు స్టార్ట్ చేయమంటే 14 అవర్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. లేదు పొడిగించినట్టు వాళ్ళ ఆదేశ ప్రకారంగా మనం ఫాలో అవ్వడానికి రెడీగా ఉన్నాము. ప్యాసింజర్స్ అయితే మటుకు మనం ఎప్పటికప్పుడు ఎలక్ట్రిక్ మెసేజ్ పంపించాము నిన్న సాయంత్రం నుంచి. అలాగే విశాఖపట్నం రాకుండా అయిపోయేపటికి అక్కడ వారికి ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం కూడా కల్పించాము. విశాఖపట్నం టచ్ అవ్వకుండా ఒక 8 ట్రైన్లు పయనించి వచ్చే బళ్ళు, బైపాస్ లైన్ వెళ్ళే బళ్ళు కూడా మనం భూవాడ నుంచి విజయనగరం వెళ్ళే బళ్ళు కూడా మనం ప్యాసింజర్లు అర్థం కూడా చేయడం జరిగిందంట. ప్రస్తుతానికి అయితే పూర్తిగా పరిస్థితి స్టేషన్ లో నేను పూర్తిగా అడుపులో ఉంది. అన్ని ట్రైన్లు కూడా కంట్రోల్ చేసి మొత్తం అన్ని కూడా స్టేషన్ అంతట్లో చాలా క్లియర్ గా కావచ్చు. ఏ ట్రైన్ రాకుండా ఒక 200 మంది లోకల్ పోలీసులు, జిఆర్పీ అండ్ ఆర్టీఎఫ్ కలిపి ఒక 200 మంది పూర్తి సెక్యూరిటీతో ఈ స్టేషన్ చాలా కట్టుబడి భద్రతా చేస్తున్నాం. ఎవరు కూడా ఛాన్స్ లేదు. అలాగే హోల్సేల్ స్టేషన్స్ కూడా పూర్తి సమాచారం అండ్ కొత్త వలస స్టేషన్స్ కూడా కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ లో ఉన్నది. ఆ ఏరాజీ ఆదేశాల మేరకు ఫర్దర్ గా 2 గంటల తర్వాత ఏదైనా ఆర్డర్ చేస్తే మళ్ళీ స్టార్ట్ చేయడం మేము చేస్తున్నాం. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు అంటే రెండు నెలల ముందు నుంచి కూడా రిజర్వేషన్ చేసుకుంటారు చాలా వరకు వాళ్ళందరికీ కూడా, అంటే ప్రయాణికులను వేరే సౌకర్యాల ద్వారా పంపించడం ఒకటి. అయితే ఎవరైతే క్యాన్సిలేషన్ చేసుకున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ టికెట్స్ అమౌంట్ ఏమైనా రీబ్యాక్ చేస్తున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ నుంచి బయలుదేరే వాళ్ళకి క్యాన్సిలేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా 100% రిఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. హెల్ప్ సెంటర్ కూడా మనం ఏర్పాటు చేసినట్టు. దాంట్లో ఏంటంటే వాళ్ళకి పూర్తిగా అమౌంట్ మనం ఇక్కడ కౌంటర్ తీసుకుంటారు, లేదంటే వాళ్ళు ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు. 100% రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే విశాఖపట్నం రాకుండా లేకపోతే అయ్యే బైపాస్ ఇంకొక విషయం, చాలా మంది రూరల్ ప్రాంతాల నుంచి కూడా విశాఖపట్నం తరలి వస్తూ ఉంటారు. అంటే రైల్వే స్టేషన్ మూసేశారు కానీ, రైలు క్యాన్సిల్ అయ్యాను కానీ కొంతమంది తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం ఏమైనా సౌకర్యాలు ఏర్పాటు చేశారు? అంటే మనం విశాఖపట్నం సాయంత్రమే వాళ్ళందరికీ కూడా మెసేజ్ పంపించారు. చేస్తున్నాము, చాలా మందికి ఎవరైనా రానివ్వకుండా అందరికీ మనం కౌన్సిల్ చేస్తున్నాము. సార్, ఎంతవరకు ఇదైతే ఫర్దర్ ఆఫీస్ అంటే మాక్సిమం ఎంతవరకు కూడా అవకాశం ఉంటుంది సార్? సార్ ఇది ఎంతవరకు కూడా ఇది అవకాశం ఉండే అవకాశం సార్? ఎంతవరకు ఉండేది ఇది? అంటే ఎప్పటికప్పుడు కమిషన్స్
ఇది ప్రస్తుత పరిస్థితి. ఇది అయినప్పటికీ కూడా ఫర్దర్ ఆర్డర్ ఇక విజయవాడ నుంచి పరిస్థితి వివరించడానికి గాంధీ ఉన్నారు. చెప్పండి గాంధీ, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? దీపిక, ఇక్కడ విజయవాడ రైల్వే స్టేషన్ అయితే మాత్రం తీవ్రంగా అప్రమత్తం అవడం జరిగింది. ఏదైతే నిన్న సికింద్రాబాద్లో జరిగినటువంటి అగ్నిపత్ ఘటనల తర్వాత ఏపీ వ్యాప్తంగా కూడా అన్ని రైల్వే స్టేషన్లు, ప్రధాన రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అలాగే విజయవాడ రైల్వే స్టేషన్ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, వీటితో పాటు గుంటూరు తదితర రైల్వే స్టేషన్ అన్నింటిలో కూడా పూర్తిస్థాయిలో బందోబస్తుని చేయడం జరిగింది. ప్రధానంగా రైల్వే ఆర్పిఎఫ్ పోలీసులు, అలాగే రైల్వే జీఆర్పి రైల్వే పోలీసు, అలాగే లా అండ్ ఆర్డర్ సంబంధించిన పోలీసులు, ప్రత్యేక పోలీస్ బలగాలు, ఇవన్నీ కూడా రైల్వే స్టేషన్ వద్ద అయితే కనుక ఈరోజు ఉదయం నుంచి కూడా పహారా కాస్తున్నారు. అట్లాగే కొన్ని చోట్ల ఫెన్సింగ్లు కూడా వేసి ఎవరు కూడా ఆ ఉద్యమకారులు, ఆందోళనకారులు ఎవరు కూడా లోపలికి చొచ్చుకు వెళ్లకుండా అయితే మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అలాగే రైల్వే స్టేషన్కి వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా టికెట్స్ ఉన్నాయా లేదా, వాళ్ళు ఏ పర్పస్ మీద వచ్చారని చెక్ చేసి పంపిస్తున్నారు. అన్ని మార్గాల వద్ద కూడా ఇదే రకంగా వాళ్ళు చెప్పేటి చెక్ చేసేటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ నెలకొని ఉంది. అయితే ఈ ఆర్పి దాదాపుగా చూసి కనుక విజయవాడ రైల్వే స్టేషన్ అంటే ఆంధ్ర దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో ప్రధానమైన రైల్వే స్టేషను. అందులో దాదాపుగా ఈ రోజుకి 400 ట్రైన్స్, ప్యాసింజర్స్ కానీ లేకపోతే కనుక ఎక్స్ప్రెస్లు కానీ అలాగే గూడ్స్ కానీ 400 ట్రైన్లు ఇక్కడ నుంచి పాస్ అవుతూ ఉంటాయి. అలాగే 164 పైగా ప్యాసింజర్స్ని తీసుకెళ్లేటువంటి ఎక్స్ప్రెస్ రైలు కూడా ఇటు నుంచి వెళ్ళేటువంటి రైల్వే స్టేషన్. కాబట్టి ఏంటంటే ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి అటు బందోబస్తు అయితే కనుక ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక దీనికి సంబంధించి మాట్లాడేందుకు ఇక్కడ ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి సీనియర్ కమాండెంట్ ఉన్నారు. చెప్పండి, నిన్న జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో ఇక్కడ విజయవాడ రైల్వే స్టేషన్ ఏ రకంగా భద్రత ఏర్పాటు? నిన్న సికింద్రాబాద్లో ఇన్సిడెంట్ అయిన వెంటనే మనం ఇమీడియట్గా విజయవాడ రైల్వే స్టేషన్లో కూడా బందోబస్తు చేయడం జరిగింది. లోకల్ కమిషనర్ రానా సార్తో మాట్లాడటం జరిగింది, లోకల్ కమాండెంట్తో ఏపీఎస్పీతో కూడా మాట్లాడి బలగాలు మోహరించడం జరిగింది. ఇక్కడ ఆర్పిఎఫ్, జీఆర్పి, లోకల్ పోలీస్ అందరూ కలిసి విజయవాడ ప్లాట్ఫామ్స్లోనూ మెయిన్ ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ కూడా మనం డిప్లాయ్మెంట్ చేశాము. అలా అదేవిధంగా ట్రాక్స్ వైపు నుంచి కూడా రాకుండా రెండు సైడ్లు కూడా మనం డిప్లాయ్ చేయడం జరిగింది. అంటే ప్రధానంగా ఆర్పిఎఫ్తో పాటు ఇక్కడ ఎవరెవరు ఇందులో పార్టిసిపేట్ చేశారు? ఆర్పిఎఫ్, జీఆర్పి, గవర్నమెంట్ రైల్వే పోలీసు, లోకల్ పోలీస్ కూడా వచ్చారు. మొత్తం 3 కలిసి కోఆర్డినేషన్గా టీమ్ ఎఫర్ట్ కింద మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. కనుక ఆర్పిఎఫ్తో పాటు రెగ్యులర్గా లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇక్కడ ఈ బందోబస్తులో అయితే కనుక పార్టిసిపేట్ చేస్తున్నారు. కట్టుదిట్టంగా ముందస్తుగా వీళ్ళందరూ కూడా ఇక్కడ చర్యలు తీసుకునే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానమైన రైల్వే స్టేషన్ కాబట్టి. అలాగే ఎలాగో సెన్సేషనల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. విజయవాడకు సంబంధించినటువంటి, విజయవాడ అంటే కనుక కొంత పొలిటికల్గా మోటివేషన్ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఎటువంటి విధ్వంసాలు జరిగేటువంటి అవకాశాలు అని చెప్పి ముందస్తుగానే నిఘా వర్గాల యొక్క హెచ్చరికల నేపథ్యంలో, అట్లాగే వాట్సాప్లో కొన్ని సందేశాలు వస్తున్నాయనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర అయితే మాత్రం కట్టుదిట్టంగా అయితే కనుక బందోబస్తు నిర్వహిస్తున్నారు. అలాగే ఆందోళనకారులు ఎవరు కూడా ఇటువైపు రాకుండా అయితే కనుక జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్త వ్యక్తులను ఎవరిని కూడా ఇక్కడ కొత్త వ్యక్తులు ఎవరు కూడా ఇటువైపు రాకుండా అయితే మాత్రం చర్యలు అయితే మాత్రం తీసుకున్నారు. మనం చూస్తుంటే కనుక ఇక్కడ డీసీపీ విశారగుని ఉన్నారు. చెప్పండి సార్, ఇక్కడ బందోబస్తు లాండ్ ఆర్డర్ తరఫున ఇక్కడ బందోబస్తు ఎలా చేస్తారు రైల్వే స్టేషన్? ఇప్పుడేంటి, నడికుడి వైపు నుంచి, గుంటూరు వైపు నుంచి, జీఆర్పి వైపు నుంచి అన్ని రకాల మనం బందోబస్తులు చేసుకుని విజిట్ చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు విజయవాడ పోలీస్ స్టేషన్కి. లెట్ మీ అష్యూర్, ప్రతి చోట్ల ప్రశాంతమైన వాతావరణం, ప్యాసింజర్స్ అదేవిధంగా ట్రైన్స్ దే ఆర్ గోయింగ్ ఆన్, ఎక్కడ కూడా చిన్న సంఘటనలు కూడా లేవు. వి ఫ్రమ్ పార్ట్ ఆఫ్ జీఆర్పి పోలీస్, అదేవిధంగా ఆర్పిఎఫ్ వైపు నుంచి, అదేవిధంగా విజయవాడ పోలీస్ వైపు నుంచి అన్ని రకాల బందోబస్తును మనం రెడీ చేసుకున్నాము. అదనపు గబలగాలు కూడా మనం పిలిపించుకోవడం జరిగింది. ఎవరైనా చట్ట వ్యతిరేకంగా పనులు చేస్తే వారి మీద కఠిన చర్యలు ఉంటాయి, వారి మీద కేసులు ఉంటాయి. ఇమీడియట్గా వారి మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీఆర్ గేర్డ్ అప్, సఫిషియంట్ ఫోర్స్ ఉంది. అండ్ మరొకసారి ఇప్పుడే ఎవరు అడిగారు, యూత్కి ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, దయచేసి
మీరు ఏదైనా రిప్రజెంటేషన్గా పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో రిప్రజెంటేషన్ టు ద కరెక్ట్ అథారిటీస్. దయచేసి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ అదేవిధంగా వైలెంట్ యాక్టివిటీస్ కానీ చట్ట వ్యతిరేక పనులు చేస్తే మాత్రం 100% మీ మీద కేసు ఉంటుంది, అదేవిధంగా మీ భవిష్యత్ పాడవుతుంది. దయచేసి మీరు ఉద్యోగాల మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి, పోలీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. థ్యాంక్ యూ. మొత్తానికైతే కనుక మనం చూసినప్పుడు డీసీపీ విశాఖ గురించి చెప్పిన విషయం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. అలాగే విద్యార్థులు కానీ లేకపోతే ఆందోళనకారులు కానీ ఎవరైనా సరే ఇటువంటి వాటికి వస్తే కనుక ఖచ్చితంగా కొన్ని సీనియర్ సెక్షన్ మీద అయితే మాత్రం వాళ్ళ మీద కేసులు బనాయించడం కానీ వాళ్ళని శిక్షించడం కానీ జరుగుద్ది. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి ఉద్రేకాలకు లోను కాకుండా విధ్వంసాలకు పాల్పడకుండా ఉండాలని చెప్పి డీసీపీ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గాంధీ. రేవంత్ రెడ్డి.